ओम श्री लक्ष्मी गणपते नमः। ओम गुरुभ्यो नमः। भक्ति विशेषालकु स्वागतम। इप्पुडु मनं देवी शरण नवरात्रुललो विजयवाड़ कनक दुर्गम्म अम्मवारिकि श्रीशैल भ्रमरांबिका देवीकि अलागे श्रृंगेरिलो उन्न शारदा अम्मवारिकि అక్టోబర్ 13, 2021 బుధవారం రోజున ఏఏ అలంకారములో ఇప్పుడు మనం మన భక్తి విశేషాల ద్వారా తెలుసుకుందాం. అసలు నవరాత్రులలో దుర్గా అష్టమి రోజున అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, ఏ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి, అలానే ఏ రంగు చీరను అమ్మవారు ధరిస్తారు, ఏ మంత్రాన్ని జపించాలో అది కూడా తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒకసారి చూడండి. అవకాశం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు అతి ముఖ్యమైనది కుమారీ పూజ. కుమారీ పూజ ఎలా చేయాలో మేము మరొక వీడియోలో చేసి చూపిస్తాము. మీరు ఆ వీడియో చూసి ఉదయం పూజ చేసిన తర్వాత కుమారీ పూజ చేయండి. ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి. అదే విధంగా అష్టమి రోజున కొబ్బరికాయకి పూజ ఏ విధంగా చేయాలో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి అక్టోబర్ 13, 2021 బుధవారం నాడు తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, అంటే ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజున అమ్మవారిని శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో ఈ 3 రోజులు, అంటే అష్టమి, నవమి, దశమి రోజులు చాలా ముఖ్యమైనవి, చాలా శక్తివంతమైనవి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు. దుర్గతుల్ని నాశనం చేసే దేవీ రూపం దుర్గాదేవి. అటువంటి శక్తి స్వరూపిణి దుర్గాదేవి అష్టమి తిథి రోజు దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించారు. కాబట్టే లోకంలో దుర్గా అని కీర్తించబడింది. ఆ అష్టమి దుర్గా అష్టమి అని ప్రసిద్ధి పొందింది. ఈ దుర్గాదేవి ఆది ప్రకృతి, పంచమహాస్వరూపాల్లో మొదటిది. ఆమె శక్తి అనంతమైనది. అందుకే వివిధ మంత్ర తంత్ర గ్రంథాల్లో వివిధ రకాల దుర్గాదేవి స్వరూపాలు మనకు కనిపిస్తాయి. వీటిలో ఏ రూపాన్ని ధ్యానించినా ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. కాకపోతే దుర్గ ఎప్పుడూ ఉగ్ర స్వరూపంతోనే కనిపిస్తుంది. అందుకే శంకరాచార్యుల వారు చెప్పినట్టు దుర్గమ్మని దుర్గా అష్టోత్రంతో కాక లలితా అష్టోత్రము, లలితా సహస్రనామంతో కనుక భక్తిగా పూజిస్తే దుర్గమ్మ పరమశాంతి స్వరూపంతో శ్రీ లలితగా, కనక దుర్గగా దర్శనమిస్తుంది. అత్యంత మహిమోపేతమైన ఈ దుర్గాదేవిని గురించి ఎన్నో కథలు, స్తోత్రాలు, స్తుతులు ఉన్నాయి. ఎన్నో పురాణాల్లో ఆ దేవి ప్రశంసించబడింది. సమస్త దుర్గతుల నుంచి మనల్ని రక్షించే ఈ దుర్గాదేవి మంత్రాన్ని మనం నిత్యం నియమపూర్వకంగా జపిస్తే సమస్త గ్రహబాధలు, దుష్ట గ్రహబాధలు అన్నీ తొలగతాయని పండితులు అంటారు. దుర్గాదేవి అవతారం రోజున జపించవలసిన మంత్రం ఓం ధూం దుర్గాయే నమః. ఓం ధూం దుర్గాయే నమః. ఈ రోజున అమ్మవారు త్రిశూలం ధరించి సింహవాహనంపై అధిష్ఠించి ఉంటుంది. బంగారపు కిరీటం ధరించి తన కాళ్ళ కింద మహిషాసుని తొక్కిపట్టి ఉంచినట్లుగా దుర్గమ్మ దర్శనం ఇస్తారు. విజయవాడ అమ్మవారిని అష్టమి రోజున దుర్గాదేవి అవతారంలో అలంకరిస్తారు. అష్టమి రోజు అమ్మవారికి పరమాన్నం, చక్కెర పొంగలి, గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. కొన్ని ఆచారాల ప్రకారం కదంబంను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారికి కొంచెం బెల్లమును నైవేద్యంగా సమర్పిస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము. అందులోనూ అష్టమి రోజు అంటే చాలా ఇష్టమైన రోజు.
కొన్ని ప్రాంతాలలో అష్టమి రోజున లోహ పూజను చేస్తారు. అమ్మవారిని ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అంటే ఎర్రని చీరను ధరింప చేయాలి. మీరు కూడా ఎరుపు రంగు చీర ఉంటే కట్టుకోవాలి. ఈ రోజు అమ్మవారికి ఎరుపు రంగు అక్షంతలతో పూజ చేయాలి. అలాగే అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తారు. అష్టమి రోజున దుర్గాదేవి అష్టోత్రము మరియు దేవీ చరితము వినడం లేదా చదవడం వలన దేవీ నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహము సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే లలితా సహస్రనామ పారాయణం చేయడం అత్యంత శుభప్రదం. ఇలా అమ్మవారికి పూజ చేయడం వలన శత్రువులపై విజయం కలుగుతుంది. తరువాత శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబిక అమ్మవారిని కాలరాత్రి అవతారంలో అలంకరిస్తారు. తరువాత శృంగేరిలో ఉన్న శారదా అమ్మవారు మోహిని అవతారంలో అలంకరిస్తారు. ఇలా అమ్మవారిని వివిధ అలంకారములతో వివిధ ప్రాంతాల వారు ఇలా కొలుస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మరవకండి. అలాగే మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా మాకు కామెంట్స్ రాయండి. ఓం శాంతి. ముందుగా మీరు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి.